ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన జిల్లా తూర్పుగోదావరి. రాష్ట్రంలోని పార్టీల తలరాతలను మార్చేది ఈ జిల్లానే. జనాభా పరంగా, ఓటర్ల పరంగా, నియోజకవర్గాల పరంగా రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లానే టాప్. అధికార పక్షంలో కూర్చోబెట్టాలన్నా, ప్రతిపక్షంలో కూర్చోబెట్టాలన్నా డిసైడ్ చేసేది ఈ జిల్లా ఓటర్లే. తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లొస్తే చాలు అధికారం దక్కినట్టే. ప్రస్తుతం మూడు జిల్లాలుగా విడిపోయినా ఉమ్మడి తూర్పుగోదావరి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేది. రాష్ట్రంలో చోటు చేసుకున్న కుల సమీకరణాలు, పొత్తుల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అత్యంత కీలకంగా మారబోతోంది. రెండు వేల 2019 ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా ఓటర్లు వైసీపీకి పట్టం కట్టారు. మొత్తం 19 స్థానాలు ఉండగా అందులో 14 స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి 4 సీట్లు దక్కగా రాష్ట్ర వ్యాప్తంగా జనసేన గెలిచిన ఒకే ఒక్క సీటు ఈ జిల్లాలోనిదే. కానీ ఇదంతా జరిగి 5 ఏళ్లైపోయింది. ఈ మధ్యలో లెక్కలు తారుమారయ్యాయి, పొత్తులు తెరపైకొచ్చాయి. మరి వచ్చే ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లా తీర్పు ఎలా ఉండబోతోంది? కాపులు, ఎస్సీలు, శెట్టి బలిజలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో విజయ దుందుభి మోగించేది ఎవరు? వైసీపీ వేవ్ మరోసారి కంటిన్యూ అవుతుందా? టీడీపీ పుంజుకుంటుందా? పవన్ సునామీ గోదావరిని ముంచెత్తనుందా? ఈసారి గోదారమ్మ ఆశీర్వాదం ఎవరికి? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుత కాకినాడ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఒకటి తుని. ఈ నియోజకవర్గానికి ప్రస్తుత మంత్రి దాడిశెట్టి రాజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన తుని నుంచి వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి యనమల కృష్ణుడిపై దాడిశెట్టి రాజా 24,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం వైసీపీకి సానుకూల పవనాలు లేవనే చెప్పాలి. సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు లోకల్గా ఎమ్మెల్యే ఆధిపత్యం, సెటిల్మెంట్లు, అవినీతి వంటివన్నీ ప్రతికూలంగా మారాయి. దీంతో పాటు ఓ జర్నలిస్ట్ హత్య కేసు, ఆరుద్ర వివాదం ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఈసారి ఇక్కడ్నుంచి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేయబోతున్నారు. మహిళ కావడం, ఇక్కడ జనసేన సపోర్టు ఉండడంతో కాపు సామాజిక వర్గ ఓట్లు టీడీపీ వైపు మళ్లే అవకాశం ఎక్కువగా ఉంది. దాడిశెట్టి రాజా అనుచరుడు టీడీపీలో చేరడం, వైసీపీ నేతల డామినేషన్ పై ప్రజల్లో అసంతృప్తి, జనసేనతో పొత్తు కుదిరిన తరువాత టీడీపీ బలపడింది. దాడిశెట్టి రాజా వర్గంలో అంతర్గత విభేదాలు కూడా వైసీపీకి మైనస్ గా చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో తుని గడ్డపై తెలుగుదేశం జెండా ఎగిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గానికి ప్రస్తుతం వైసీపీ నేత పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో పూర్ణచంద్రప్రసాద్ టీడీపీ అభ్యర్థి వరపుల రాజాపై గెలుపొందారు. 4,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అయితే పూర్ణచంద్రప్రసాద్ పనితీరు బాగోలేకపోవడంతో ఆయనకీసారి టికెట్ దక్కదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్ణచంద్రప్రసాద్ పనితీరు బాగోలేకపోవడం, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తీసుకురాలేకపోవడం, పథకాలు తప్పితే అభివృద్ధి లేదనే ఫీలింగ్ ప్రత్తిపాడు ప్రజల్లో బలంగా ఉంది. ఇది టీడీపీకి ప్లస్ పాయింట్గా మారి ఆ పార్టీకి సానుభూతి పెరిగింది. అంతేకాకుండా జనసేనతో కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఆ పార్టీకి మరో ప్లస్ పాయింట్ అయింది. ప్రస్తుత సమీకరణాలు, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాడులో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత కీలకమైన నియోజకవర్గాల్లో ఒకటి పిఠాపురం. ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎస్వీఎస్ఎన్ వర్మపై 15,000 ఓట్ల మెజారిటీతో దొరబాబు గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు
ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతి, ఎమ్మెల్యే ఎవరికీ పనిచేసి పెట్టడం లేదనే అసంతృప్తితో పిఠాపురంలో వైసీపీకి పట్టు తగ్గిపోయింది. అంతేకాకుండా పిఠాపురంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి డామినేషన్ ఎక్కువ. మట్టి, ఇసుక మాఫియా అంతా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంటుంది. ఇటీవల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దొరబాబును హైకమాండ్ తప్పించి ఆయన స్థానంలో వంగా గీతకు ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించింది. టికెట్ దక్కకపోవడంతో దొరబాబు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఆయన బల ప్రదర్శన కూడా చేసి వైసీపీ హైకమాండ్ కు వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు. మరోవైపు పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు ఈ సీటును జనసేనకు కన్ఫర్మ్ చేశారు. అయితే ఆ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ ఆశించినంత యాక్టివ్ గా లేరనే ప్రచారం జరుగుతోంది. ఇప్పుడిప్పుడే ఆయన జనాల్లోకి వెళుతున్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే బరిలో దిగాలని చూస్తున్నారు. పవన్ బరిలో దిగితే టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సపోర్ట్ చేసే అవకాశం ఉంది. పవన్ కాకుండా వేరే అభ్యర్థైతే రెబల్గా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత సమీకరణాల్లో ఎటు చూసినా ఇక్కడ జనసేనకు ఫుల్ స్వింగ్ కనిపిస్తోంది. ఈసారి పిఠాపురంలో జనసేన విక్టరీ ఖాయమంటున్నారు విశ్లేషకులు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ కొద్ది రోజులుగా కన్నబాబుకు కార్యకర్తలు దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఆయనకు ఓట్లేసి గెలిపించిన కాపు సామాజిక వర్గం కూడా ఆయనపై అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో కన్నబాబు ప్రైవేట్ సెటిల్మెంట్లు, పరిశ్రమల వివాదాల్లో తలదూర్చడంతో వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోయి వైసీపీకి ప్రతికూలంగా మారింది. ఇదే సమయంలో కాకినాడ రూరల్ ఓటర్లంతా జనసేన వైపు చూస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో జనసేన గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. గెలుపు వన్ సైడ్ అయినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులంటున్నారు. పొత్తులో భాగంగా అటు టీడీపీ కూడా కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థిగా పంతం నానాజీ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కాపు, శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాన్ని ప్రజారాజ్యం పార్టీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో జనసేనకు ఈ నియోజకవర్గంలో 40,000 పైగా ఓట్లొచ్చాయి. ఈ రికార్డుల పరంగా చూసినా ఇక్కడ జనసేన జెండా ఎగరడం ఖాయమని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక ప్రెజెంట్ ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమవుతున్న నియోజకవర్గం కాకినాడ సిటీ. గత ఎన్నికల్లో వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేసి 14,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ తరపున పోటీ చేసిన వనమాడి వెంకటేశ్వరరావు ఓటమి పాలయ్యారు. కాకినాడలో కాపు సామాజిక వర్గమే కీలకం. పైగా ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ విమర్శల నేపథ్యంలో ఇక్కడ పోటీ వైసీపీకి జనసేనకు మధ్య ఉండే అవకాశముంది. ద్వారంపూడిని ఓడించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా ఈ సీటును పట్టుబట్టి తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రభుత్వం, ఎమ్మెల్యే విషయానికొస్తే ద్వారంపూడి దోపిడీ, సెటిల్మెంట్లు, ఇసుక మట్టి మాఫియా, రేషన్ దందా, ఇలా అన్ని అంశాల్లోనూ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ను దూషించటం, జనసేన వీర మహిళలపై దాడులు వంటివన్నీ ప్రతికూలంగా మారాయంటున్నారు. అయితే టికెట్ విషయంలో టీడీపీ జనసేన మధ్య పోటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండు పార్టీలకు ఇక్కడ గ్రాఫ్ పెరగడం కూటమికి ప్లస్ పాయింట్. టికెట్ ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేస్తే గెలుపు గ్యారంటీ అనే మాట వినబడుతోంది. పెద్దాపురం ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి తోట వాణిపై 4,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయినప్పటికీ
రాజప్ప పార్టీ మారకుండా అలాగే ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి దవులూరి దొరబాబు ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఆయన అంత బలమైన అభ్యర్థి అయితే కాదు. అదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత, అభివృద్ధి లేకపోవడం వంటివన్నీ వైసీపీకి ఇక్కడ మైనస్ గా మారాయి. ఇక్కడ కాపులతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సీటుని జనసేన ఆశిస్తున్నా టీడీపీ మాత్రం రాజప్పకే కన్ఫర్మ్ చేయనుంది. వరుసగా 2 సార్లు గెలిపించాం కదా, రాజప్ప ఎందుకులే అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొన్న జనసేన ఫ్యాక్టర్ టీడీపీకి ప్లస్ అయ్యే అవకాశముంది. ఈ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ టీడీపీ జనసేన గెలుపు గ్యారంటీగా కనిపిస్తోంది. ఇక జగ్గంపేట విషయానికొస్తే జ్యోతుల చంటిబాబు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఆయన టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూపై 23,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జగ్గంపేటలో కాపు ఓటర్లు అధికంగా ఉన్నారు, అందుకే ఇక్కడ అభ్యర్థులంతా కాపులే ఉంటారు. అభివృద్ధి లేకపోవడం, పంట కాలువలను కూడా పట్టించుకోకపోవడం వైసీపీకి మైనస్ గా మారింది. ఆ విషయాల్లో ఎమ్మెల్యే కూడా విఫలమయ్యారు అనే పేరుంది. ఎటు చూసినా జగ్గంపేటలో వైసీపీకి ఎదురుగాలే వీస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి ఇక్కడి సిట్టింగ్ ను మార్చి వైసీపీ అధిష్టానం కొత్త ఇన్ఛార్జిగా తోట నరసింహాన్ని నియమించింది. టీడీపీ తరపున జ్యోతుల నెహ్రూ లేదా ఆయన తనయుడు నవీన్ పోటీ చేసే అవకాశముంది. జనసేన నుంచి పాటం శెట్టి సూర్యచంద్ర టికెట్ ఆశిస్తున్నా ఈ సీటు టీడీపీకే వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన పార్టీలు బలంగా ఉండడంతో కూటమికే ఎక్కువగా విజయావకాశాలున్నప్పటికీ తోట నరసింహం ఎంట్రీతో కాస్త టఫ్ ఫైట్ ఉంటుందనేది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ మాట. అనపర్తి నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన 55,000 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై విజయం సాధించారు. అనపర్తిలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉన్నాయి. ఇతర కులాలను కూడా వీళ్లే డామినేట్ చేస్తూ ఉంటారు. అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకత వైసీపీకి మైనస్ గా మారాయి. వైసీపీకి నెగిటివ్ ఉన్నా ఎమ్మెల్యేకి మాత్రం వ్యక్తిగతంగా పాజిటివ్ గానే ఉంది. టీడీపీకి గ్రాఫ్ పెరిగినా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీరు మైనస్ గా మారింది. దీంతో ఇక్కడ టఫ్ ఫైట్ ఉండే అవకాశముంది. వైసీపీకి ఎడ్జ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. రాజానగరం ఎమ్మెల్యేగా జక్కంపూడి రాజా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్ ను 31,000 ఓట్ల తేడాతో ఓడించారు. రాజానగరంలో అన్ని కులాల ఓటర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నా కాపు కమ్యూనిటీ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉంటుంది. ప్రభుత్వ పరంగా చూస్తే సాధారణంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు అభివృద్ధి లేకపోవడం మైనస్ గా మారింది. గ్రూపు రాజకీయాలు పార్టీ పరంగా వైసీపీకి ప్రతికూలం కాబోతున్నాయి. ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా చేసినా దాని ద్వారా ఆ సామాజిక వర్గానికి చేసిందేమీ లేదు. ఈ విషయంలో రాజా తప్పు లేకపోయినా నింద మాత్రం ఆయనే మోయాల్సి వస్తోంది. ఇక రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు రాజాకు మధ్య విభేదాలు ఇక్కడ పార్టీని వీక్ గా మార్చాయి. వచ్చే ఎన్నికల్లో రాజానగరం నుంచి జనసేన పోటీ చేయబోతూ ఉండడం, ఆ పార్టీ అభ్యర్థి బత్తుల రామకృష్ణ చాలా బలంగా ఉండడంతో ఇక్కడ జనసేన గెలుపు పక్కాగా కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి సిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆమె వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావుపై 30,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిటీ నియోజకవర్గం కావడంతో ఇక్కడ అన్ని కులాలు కీలకమే. రాజమండ్రిలో అభివృద్ధి లేకపోవడం, ప్రభుత్వ వ్యతిరేకత వైసీపీకి మైనస్ గా మారింది. అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదనే సింపతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై ఎక్కువగా ఉంది. ఇక రాజమండ్రి వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన ఎంపీ మార్గాని భరత్ కు పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ముఖ్యంగా పబ్లిసిటీ తప్ప పనులు లేకపోవటం, ఎంపీగా ఉండి నగరానికేమీ చేయలేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. ఇక్కడ టీడీపీ బలంగా ఉండడంతో వైసీపీకి గెలుపు కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఈసారి కూడా
ఇక్కడ టీడీపీ విజయం ఖాయమని చెబుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి ఆకుల వీర్రాజుపై 10,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ ఇతర కులాల ఓట్లు కూడా కీలకంగానే ఉన్నాయి. వైసీపీ ఈ నియోజకవర్గంలో చాలా వీక్గా ఉంది. అభివృద్ధి లేకపోవడం, మార్గాని భరత్ గ్రూపు రాజకీయాలు ఆ పార్టీకి మైనస్గా మారాయి. టీడీపీ బలంగా ఉండడం, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వ్యతిరేకత లేకపోవడం పార్టీకి బలం పెంచింది. అయితే ఈ సీటు పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లే అవకాశం ఉంది. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ నియోజకవర్గం కూడా ఇదే. దీంతో జనసేన ఈ సీటు కోసం పట్టుబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సర్దుబాటెలా ఉండబోతోందనేది కీలకంగా మారింది. ఇక వైసీపీ అభ్యర్థి విషయానికొస్తే ఇక్కడ చాలా బలహీనంగా ఉండడంతో అధిష్టానం మంత్రి చెల్లుబోయిన వేణుని ఇన్ఛార్జిగా నియమించింది. మంత్రి వేణు తీరుపై ఆయన సామాజిక వర్గమే అసంతృప్తితో ఉంది. జగన్ కాళ్లపై పడడం, వైవి సుబ్బారెడ్డి ఎదుట మోకరిల్లడం, జగన్ కు అతిగా భజన చేయడంతో ఈసారి వేణుని గెలిపించకూడదని శెట్టి బలిజలు ఫిక్స్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీ జనసేన వేవ్ బలంగా ఉండడంతో కూటమి విజయం పక్కా అనే మాట బలంగా వినిపిస్తోంది.